ఇప్పుడు రాష్ట్రం దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే కోరు. ఎస్, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు, పేరు చెప్పాల్సిన లేదు, అది చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ, మోదీకి తొత్తులైపోయారు. చిరంజీవి మరలా పద్మ విభూషణంకు అమ్ముడు పోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు అన్నాడు. చిరంజీవి 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేశావే. 2014లో నీకు 1% కూడా ఓట్లు పడలేదే. మరలా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా? చీ, భారతరత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే. ప్రపోజ్ చేశారు ఎవరు? బాలయోగి గారు స్పీకర్ గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ శెఖావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్, 3 సార్లు ఇస్తూ వద్దన్నా. నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారతరత్నలు?